అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోర్చి ఆహారాన్ని అందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. నమస్కారం. సరికొత్త రూపుతో మీ ముందున్న అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. డ్రోన్ వాడకంపై యాంగ్రూ పరిశోధనలు. వేసవి బీరసాగులో మెలకువలు. ఇంకా జై కిసాన్ సంక్షిప్త సమాచారం. పండించే రైతుకు ఆదాయాన్ని, వినియోగదారునికి ఆరోగ్యాన్ని అందించేవి కూరగాయలు. అందుకే సీజన్తో సంబంధం లేకుండా రైతులు సంవత్సరం పొడుగునా కూరగాయలను సాగు చేస్తుంటారు. ముఖ్యంగా పందిరిజాతి కూరగాయలైన బీర, సొర, పొట్లను వేసవి పంటగా డిసెంబర్ 2వ పక్షం నుంచి జనవరి, ఫిబ్రవరి మాసాల వరకు సాగు చేస్తుంటారు. వీటిలో బీర సున్నితమైన పంట అయినా వేసవిలో మంచి గిరాకీ ఉంటుంది. బీరను పందిర్లపై సాగు చేయటం వల్ల పంట నాణ్యత పెరగడమే కాకుండా మేలైన దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. వేసవి బీర సాగు ఎలా చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. బీర సాగుకు వేడి వాతావరణం ఉండి నీటిని నిలుపుకునే తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. సేంద్రియ పదార్థం అధికంగా ఉన్న నేలలైతే మొక్క ఏపుగా ఎదగడానికి సహకరిస్తాయి. బీర సాగుకు జగిత్యాల లాంగ్, అర్క సుజాత, అర్క సుమిత్ రకాలు సాగులో ఉన్నాయి. వీటితోపాటు ప్రైవేట్ హైబ్రిడ్ రకాలను రైతులు సాగు చేస్తున్నారు. ఎకరం బీర సాగుకు 600 నుండి 800 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. విత్తడానికి ముందు కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్ఎస్, దీనితోపాటు 3 గ్రాముల థైరం లేదా కాప్టాన్ మందులను కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. బీరను నాటేటప్పుడు వరుసల మధ్య 2 నుంచి 2.5 మీటర్లు, మొక్కల మధ్య 75 నుంచి 90 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా విత్తుకోవాలి. నేలను 2-3 సార్లు బాగా దున్నిన తర్వాత ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేదా 1 టన్ను వర్మీ కంపోస్ట్ లేదా 200 కిలోల వేపపిండి వేయాలి. దీనితోపాటు 24 కిలోల పొటాష్, 32 కిలోల భాస్వరం ఎరువులను ఆఖరి దుక్కిలోనే వేసి కలియదున్నాలి. నత్రజని ఎరువును 40 కిలోలు 3 సమభాగాలు చేసి 1 వంతు యూరియా రూపంలో దుక్కిలో వేసుకుని పొలం తయారుచేయాలి. మిగిలిన 2 భాగాలను మొక్కలు నాటిన 30 నుంచి 35 రోజులకు మొదటిసారి, 60 రోజులకు 2వసారి పాదులకు అందించాలి. డ్రిప్ ద్వారా ఎరువులను అందించే అవకాశముంటే నత్రజని, భాస్వరం ఎరువులను సమాన భాగాలుగా చేసి విత్తనం నాటిన 1 వారం రోజుల నుంచి ప్రతివారం అందించేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేస్తే మొక్కలకు పోషకాలు సరైన రీతిలో అంది మొక్కల పెరుగుదల బాగుంటుంది. విత్తిన 24 నుంచి 48 గంటలలోపు ఎకరాకు పెంటమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. వారానికి 1 నీటితడి అందేలా చూసుకోవాలి. నీరు ఎక్కువ కాలం పాద చుట్టూ నిల్వ ఉంచకుండా చూడాలి. వేసవి పంటగా సాగుచేసే బీరలు అధిక ఉష్ణోగ్రతలకు మగపూలు ఎక్కువగా వస్తాయి. దీని నివారణకు మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. లేదంటే పూతదశలో
సైకోసిల్ 2.5 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి లేదా బోరాక్స్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా ఆడపూలు ఎక్కువగా వచ్చి దిగుబడి పెరిగే అవకాశముంటుంది. బీరలో రసాయన సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులైన అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, ఫాస్ఫోబ్యాక్టీరియాలను పశువుల ఎరువుతో కలిపి వేసుకోవాలి. ఇలా వేయడం ద్వారా రసాయన ఎరువుల ఖర్చును తగ్గించడమే కాకుండా నాణ్యమైన దిగుబడులు పొందే అవకాశముంది. బీరను ఆశించే తెగుళ్లలో వైరస్ తెగుళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. రసం పీల్చే పురుగుల ద్వారా ఆశించే ఈ వైరస్ తెగుళ్లను నివారించలేం. కాబట్టి వ్యాధి వ్యాప్తికి కారణమైన తెల్లదోమ, తామర పురుగులను అరికట్టడం ద్వారా వైరస్ తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు. నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సోమ్ 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బీరలో ఉండే ప్రధాన సమస్య పండుఈగ. పిందె దశలో ఉన్న బీరపంటను పండుఈగ ఆశించి పిందెలను నష్టపరుస్తుంది. పండుఈగ ఆశించిన కాయలు వంకర తిరిగిపోయి సరైన ఆకారం లేక మార్కెట్లో ధరలభించవు. కాబట్టి పండుఈగ నివారణకు 100 మిల్లీలీటర్ల మలాథియాన్, 100 మిల్లీలీటర్ల బెల్లం ద్రావణాన్ని లీటరు నీటిలో కలిపి పొలంలో అక్కడక్కడా పల్లాల్లో పెట్టుకున్నట్లయితే పండుఈగను కొంతవరకు అరికట్టవచ్చు. దీనితోపాటు పండుఈగను ఆకర్షించే ఎరలను పొలంలో అమర్చడం ద్వారా పురుగు ఉధృతిని నివారించవచ్చు. నేలలో సేంద్రియ పదార్థం తగ్గినప్పుడు బీరలో ఎండుతెగులు లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఎండుతెగులు రాకుండా అరికట్టాలంటే సేంద్రియ ఎరువులతో పాటుగా ట్రైకోడెర్మావిరిడి, సూడోమోనాస్లను పశువుల ఎరువు, వేపపిండితో కలిపి అభివృద్ధి చేసి మొక్కల పాదుల్లో వేసుకోవాలి. ఒకవేళ పొలంలో ఎండుతెగులు కనిపించగానే బీరపాదుల్లో మెటలాక్సిల్, మ్యాంకోచెప్ కలిసిన మందు 2 గ్రాములు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి ఆ ద్రావణాన్ని పాదులను తడిచేలా పోస్తే ఎండుతెగులను అరికట్టవచ్చు. బీరనాటిన 50 నుంచి 60 రోజుల్లో పంట కోతకు వచ్చి ఎకరాకు సుమారు 10 నుంచి 14 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. వేసవిలో నీటి కొరత ఉండే కారణంగా మల్చింగ్, డ్రిప్ విధానాలు ఆచరించడం ద్వారా నీటి కొరతను అధిగమించి మేలైన దిగుబడులు తీసుకునే అవకాశముంటుంది. సాంకేతికత అన్ని రంగాల్లోనూ పెను మార్పులు తెచ్చినట్లే వ్యవసాయంలోనూ సరికొత్త పరిణామాలకు నాంది పలకనుంది. ఈ మధ్యకాలంలో అక్కడక్కడా డ్రోన్ల వాడకాన్ని వ్యవసాయంలో చూస్తున్నాం. దీనిపై ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా పరిశోధనలు చేస్తోంది. సాగులో 24 పనులకు సంబంధించి డ్రోన్లను విజయవంతంగా వినియోగించవచ్చని పరిశోధకులు తేల్చారు. ప్రస్తుతం 10 పంటలకు సంబంధించి పరిశోధనలు పూర్తయ్యాయి. ఇంతకు డ్రోన్ల సాంకేతికత అన్నదాతలకు ఎప్పుడు దగ్గర కానుంది, ఎంతవరకు ఇవి మేలు చేయనున్నాయి, అందుకు యూనివర్సిటీ తరపున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అన్న అంశాలపై గుంటూరులోని యాంగ్రూ పరిశోధకులు డాక్టర్ సాంబయ్యతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డ్రోన్ల వినియోగం వ్యవసాయంలో పెంచడం పైన పరిశోధనలు సాగుతున్నాయి. గత 2 మూడేళ్లుగా ఈ పరిశోధనలు సాగుతున్న తీరు, ఏ పంటల్లో ఈ డ్రోన్లు వినియోగించవచ్చు, తద్వారా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, రైతులకు ఈ డ్రోన్ల వినియోగం ద్వారా ఎలాంటి మేలు జరగనుంది, దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు యూనివర్సిటీ సంబంధించినటువంటి ప్రొఫెసర్ సాంబయ్య మనతో పాటు ఉన్నారు. సార్, ఎట్లా ఇప్పుడు ఈ పరిశోధనల యొక్క, అంటే డ్రోన్ల ద్వారా పరిశోధనల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి?
ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతులు యాక్చువల్గా ఈ రోజున వ్యవసాయం చేయడంలో చాలా కష్ట నష్టాలు అనుభవిస్తున్నారండి. వరి లాంటి పంటలు తీసుకుంటే ఆ బురదలో 40 కేజీల బరువు ఉన్నటువంటి తైవాన్ స్ప్రే వేసుకొని మందు స్ప్రే చేయాలంటే చాలా కష్టం అండి. దాంతోపాటుగా ఆయన హార్ట్ రేట్లు కూడా 125 బీట్లు కొడుతుంది మినిట్కి, మన మామూలుగా 72 కొట్టాల్సింది. సో అలాంటి ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలు కూడా మన పరిగణలో తీసుకుంటే రైతులు చాలా కష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. సో వీళ్ళ కష్టాన్ని తీసేయడానికి ఇలాంటి మెషినరీ డ్రోన్స్ లాంటి టెక్నాలజీని తీసుకురాగలిగితే అది తక్కువ సమయంలో రైతుకి ఏ రకమైనటువంటి కష్టం లేకుండా, ప్లస్ రైతులు ఈ మందుకు ఎక్స్పోజ్ అయ్యి చాలామంది చనిపోతున్నారండి, రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. వీటన్నింటి రైతుని కాపాడుకోవడానికి ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని మనం భావించి ఈ టెక్నాలజీ ముందుకు రావడం తీసుకురావడం జరుగుతుంది. అదేగాక తక్కువ టైంలో మనకి ఈ మధ్య కొత్త రకాల పురుగులు రావడం కానివ్వండి, తెగులు రావడం కానివ్వండి జరుగుతుంది. వీటన్నిటిని తక్కువ సమయంలో ఎక్కువ ఏరియాని గబక్కన మనం కంట్రోల్ చేయాలంటే, పెస్ట్ కంట్రోల్ చేయాలంటే మనకి ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుందండి. ఇవన్నీ కూడా మేము దృష్టిలో ఉంచుకొని చేయడం జరిగింది. అదేవిధంగా తక్కువ కాస్తుతోటి రైతులకి పంటల పరిరక్షణ, సస్య రక్షణ ఇవ్వడానికి మేము ఈ టెక్నాలజీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. ప్రధానంగా మన పరిశోధనలకు సంబంధించి ఎన్ని రకాల పంటల్లో చేశాము, వాటిల్లో వేటిలో మనకు మంచి ఫలితాలు మనకు కనిపించాయి? 10 రకాల పంటలను తీసుకొని చేయడం జరిగిందండి పరిశోధన. అన్నిటిలో ప్రధానంగా వరి, చెరుకు, జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర, అలాగే శనగ మరియు కంది, వేరుశనగ, అలాగే పత్తి, చిల్లి అండి 10 పంటల్లో మనం రీసెర్చ్ చేసామండి. 10 పంటల్లో కూడా మనకు అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం చల్లాల్సినటువంటి పెస్టిసైడ్ మందు ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా టార్గెట్ ఏరియాకి తీసుకెళ్ళగలుగుతుంది, ఇది యూనిఫామ్గా ఇవ్వగలుగుతుంది. అదే కాకుండా 25% మందు మనకు తగ్గించి కొట్టవచ్చండి. అంటే పురుగు కంట్రోల్ కానివ్వండి, తెగుళ్ళు కంట్రోల్ కానివ్వండి, కలుపు కంట్రోల్ కానివ్వండి, చక్కగా వస్తుంది. కాస్ట్ తగ్గించవచ్చు, పర్యావరణాన్ని కాపాడవచ్చు, మన ఫుడ్లో వచ్చేటువంటి ఈ కలుషితాలను కూడా తగ్గించుకునే అవకాశం ఉందండి. దీన్నే కనుక రూపాయల్లో కన్వర్ట్ చేస్తే మన ఒక్క రాష్ట్రంలోనే సంవత్సరానికి దాదాపు 100 నుంచి 200 కోట్ల రూపాయలను ఆదా చేయొచ్చండి ఒక్క రైతాంగానికి. అంత అవకాశం ఉంది. అదే దేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం 4000 కోట్ల రూపాయలను మనం రైతాంగం జేబులో నుంచి మనం ఖర్చును తగ్గించడానికి అవకాశం ఉంది కేవలం డ్రోన్ టెక్నాలజీ వాడటం ద్వారా. అలాగే తక్కువ సమయంలో మనం ఎకరాన్ని 6 నిమిషాల్లో స్ప్రే చేయగలుగుతున్నాం కాబట్టి రైతుకు చాలా సమయం మిగులుద్ది. దాన్ని అతను మిగతా యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటాడు. అతను ఇన్కమ్ డబుల్ చేసుకోవడానికి మనం ఎక్కువ టైం ఇస్తాం, అవకాశం ఇస్తామండి. ఈ డ్రోన్ల వినియోగం అనేది వ్యవసాయంలో ఏ పనుల కోసం ఉపయోగించు, అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పిందంటే పురుగు మందుల స్ప్రేయింగ్ కోసం అని చెప్తున్నారు, ఇంకా ఏ పనుల కోసం మనం ఉపయోగించే అవకాశం ఉంది? ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మొత్తం 24 రకాలుగా డ్రోన్ని వ్యవసాయంలో వాడొచ్చని గుర్తించిందండి. అందులో భాగంగా ముందు ఈ సంవత్సరం మేము 3 విషయాల మీద పరిశోధన చేయడం జరిగింది. ఒకటి స్ప్రేయింగ్ అండి. ఆ స్ప్రేయింగ్లో ఇన్సెక్టిసైడ్స్, పురుగు మందులు, అలాగే తెగుళ్ళు మందులు, అలాగే కలుపు మందులు, అలాగే మైక్రోన్యూట్రియంట్స్ అండి. మనం ఇచ్చేటువంటి జింక్ సల్ఫేట్ కానివ్వండి, మల్టీకేల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇచ్చుకోవచ్చు అండి. అలాగే ఇప్పుడు అంటే నానో యూరియాని కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు తయారు చేసిన నానో డిఏపిని కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉందండి. ఇవి కాకుండా ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మన యూరియా గ్రాన్యూల్స్ని, డిఏపి గ్రాన్యూల్స్ని, 3/14 28/28 ఇలాంటి అన్ని రకాల గ్రాన్యులర్ ఫర్టిలైజర్ అన్నింటిని కూడా టెస్ట్ చేయడం జరిగింది. చక్కగా 10 నిమిషాల్లో 1 ఎకరంలో మనం 32 కేజీలని యూరియాని కానీ డిఏపిని కానీ చల్లొచ్చండి. మూడో అంశం ఏంటంటే విత్తనాలు చల్లటం. డైరెక్ట్ సోయింగ్ ఆఫ్ రైస్లో కానివ్వండి, డైరెక్ట్ సోయింగ్ ఆఫ్ మినుములు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా డ్రోన్ వాడుకొని తక్కువ సమయంలో 10 నిమిషాల్లో ఎకరంలో మనం విత్తనం చల్లే అవకాశం ఉంది. ఆల్రెడీ మేము ఇక్కడ 10 ఎకరాల్లో జొన్న వేసాం ఈ సంవత్సరం అండి. మనం ఆల్రెడీ పొలంలో కలిగి ఉండడం జరిగింది. ఇప్పుడు మినుము కూడా వేసామండి. ఈ డ్రోన్లో ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫోటోలు తీయవచ్చు, లేకపోతే వీడియోలు తీసేటువంటి అవకాశం ఉంది. సో వాటిని మనం వ్యవసాయంలో ఎలా మనం ఉపయోగించుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చిల్లీ తీసుకున్నాం, తామర పురుగు వచ్చింది అంటున్నారు. ఈ చిల్లీ ఎక్కడెక్కడ వేసారో ఆ ఏరియాలన్నింటిలో మనం డ్రోన్లో కెమెరా పెట్టి చక్కగా పంపించి ఆ ఇమేజ్ తెచ్చుకొని మనం కంప్యూటర్లో ప్రాసెస్ చేయగలిగితే ఏ ఏరియాలో ఎఫెక్ట్ అయిపోయి ఎక్కడ మొత్తం పంట దెబ్బతింటుంది అనేది ముందుగానే పసిగట్టొచ్చండి. పసిగట్టి ఆ ఏరియాని ఇమీడియట్గా టార్గెట్ చేసి ఆ ఏరియాలో మందు ఈ డ్రోన్ల ద్వారానే వెళ్ళి తీసుకెళ్ళి మనం చల్లేసి త్వరితగతిని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉందండి. అలాగే ఏ రకమైనటువంటి తెగుళ్ళు కానివ్వండి, పురుగులు కానివ్వండి, లేకపోతే ఈ మధ్య ఎక్కువ వర్షాలు పడటం వల్ల ఎక్కువ వరకు వచ్చి పంట చనిపోయిన పరిస్థితి కూడా ఉందండి. సో ఇలాంటి పరిస్థితులు కూడా మనం డ్రోన్ ద్వారా పంపించి ఏ ఏరియాలో ఈ దెబ్బ ఎక్కువ ఉంది, ఈ నష్టం ఎక్కువ ఉంది అని పసిగట్టి తక్కువ సమయంలో మనం ఇమీడియట్గా మనం దానికి సొల్యూషన్ ఇవ్వడానికి అవకాశం ఉందండి. దీని ద్వారా మేము దాని మీద కూడా ఆ సంబంధించిన కెమెరాలు చాలా కాస్ట్లీ అయినప్పటికీ ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విద్యాలయం అన్ని ఎఫర్ట్స్ తోటి వాటిని తీసుకొచ్చి వాటి మీద పరిశోధన స్టార్ట్ చేశామండి. ఆ ఫలితాలు కూడా త్వరలో రైతాంగానికి అందజేయడానికి, ఈ ముఖ్యంగా డైరెక్ట్గా రైతులు కాకపోయినా ముందు అగ్రికల్చర్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందజేయడానికి మేము దీని మీద ప్రయత్నాలు జరుపుతున్నామండి. ఇవే కాకుండా రకరకాల సెన్సార్స్ని డెవలప్ చేస్తున్నామండి. అతి తక్కువ సమయంలో 5 నిమిషాల్లోనే రైతు చేతుల్లో సాయిల్ హెల్త్ కార్డు పెట్టేటువంటి టెక్నాలజీని ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తయారు చేయడం జరిగింది. దాన్ని ప్రస్తుతానికి మేము టెస్టింగ్లో ఉంచామండి. డ్రోన్ల వినియోగం అనేది అందరికీ అర్థమయ్యేటువంటి విషయం కాదు, అంతా అంత ఈజీగా చేసేటువంటి ప్రక్రియ కాదు.
ఇది ప్రజల దగ్గరకు చేర్చేందుకు మీ వైపు నుంచి ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు కానీ లేకపోతే గ్రామాల్లో చదువుకున్నటువంటి యువత వాళ్ళకు శిక్షణకు సంబంధించిగానే ఉన్న చర్యలు తీసుకుంటున్నారా? ప్రస్తుతానికైతే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే 25,000 డ్రోన్లు అవసరం ఉందండి. 25,000 డ్రోన్లకి 50,000 మంది డ్రోన్ పైలట్లు కావాలండి. 50,000 మంది పిల్లకాయలకు మనం ఉపాధి కల్పించడానికి అవకాశం ఉందండి. ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అదితి అనే సెంటర్ని స్టార్ట్ చేయబోతున్నాము. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఫండ్స్ కూడా ఇచ్చింది. సో అగ్రికల్చర్ డ్రోన్ ఇంక్యుబేషన్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, దీనిలో భాగంగా మేము ఎవరైతే ఈ డ్రోన్ టెక్నాలజీ తీసుకొని దాని మీద ఉపాధి కల్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి, అలాగే ఎవరైతే దీని మీద ట్రైనింగ్ పొంది పైలట్లుగా తయారవ్వకుంటున్నారో వాళ్ళకి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి క్షుణ్ణంగా ఫీల్డ్లోకి డ్రోన్ తీసుకెళ్లి స్ప్రే చేసుకునేటువంటి మొత్తం ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి పరిశోధన ఫలితాలకు సంబంధించి డాక్యుమెంటేషన్ ఎలా చేయబోతున్నారు? అలాగే ఈ ప్రభుత్వానికి నివేదికలను సమర్పించే అవకాశం ఉందా, అంటే విస్తృతంగా ప్రజల్లోకి ఉపయోగపడే విధంగా? డెఫినెట్గా అండి, మేము దీనికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రతి ఒక్క క్రాప్కి 16 పేజీల డాక్యుమెంట్ని మేము తయారు చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ మన ప్యాడీకి రిలీజ్ చేసామండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని డిపార్ట్మెంట్కి, స్టార్టప్ కంపెనీస్కి, రైతులకి, వీటందరికీ ఉపయోగపడుతుంది. ప్రతి దానిలో ప్రతి అంశం ఉంటుందండి. ఎవరికి ఏ డౌట్ వచ్చినా దానిలో చెక్ చేసుకోవచ్చు. ఏ వయసులో వరిని ఎంత ఎత్తులో నేను డ్రోన్ కొట్టాలి, ఎంత ఎత్తులో కొడుతున్నప్పుడు దాని స్పీడ్ ఎంత ఉండాలి, ఇవన్నీ ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ వాడాలి, ఎంత రికమెండెడ్ డోస్ని తగ్గించాలి, పెస్టిసైడ్ని ఎంత తగ్గించదని వాడుకోవాలి అనే ప్రతి అంశం కూడా దాన్ని రూపొందించడం జరిగింది. ప్లస్ దాన్ని కొట్టేటప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఒకవేళ దానిలో ఏమైనా ప్రమాదం జరిగితే దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి, దానిలో ఏమైనా రిపేర్స్ వస్తే ఏ విధంగా దాన్ని రిపేర్ చేసుకోవాలి అనే ప్రతి అంశం కూడా దాన్ని జోడించి మేము స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనే డాక్యుమెంట్ తయారు చేసి పబ్లిక్కి ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధి విధానాలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చాము, మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఎవరెవరిని ఇందులో భాగస్వామ్యం చేస్తున్నాం అంటే పరిశోధక విద్యార్థులు కావచ్చు, లేకపోతే వ్యవసాయ విద్య చదువుతున్న విద్యార్థులు కావచ్చు, రైతులు, అలాగే కొన్ని కంపెనీలు, వ్యవసాయ సంబంధమైన కంపెనీలు, పురుగు మందులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా భాగస్వామ్యం చేయబోతున్నారు. దీంట్లో మేము 18 మంది సైంటిస్టులు, ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 18 మంది సైంటిస్టులు రకరకాల అగ్రోక్లైమేటిక్ జోన్ నుంచి తీసుకొని వాళ్ళ సలహాలు, సంప్రదింపులు, కన్సల్టెన్సీ తీసుకొని మేము ఫీల్డ్లోకి వెళ్ళి మాకు డౌట్లు వచ్చినా కూడా వాళ్ళని కన్సల్ట్ చేసి ఇమీడియట్గా డౌట్స్ క్లారిఫై చేసి ఏమి చేయాలని చెప్పి మొత్తం చేసుకొని దేశానికే ఉదాహరణగా కాగలిగినటువంటి డ్రోన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టెస్టింగ్ మెథడాలజీని మేమే రూపొందించుకున్నామండి. అదే కాకుండా దీన్ని ఆపరేట్ చేసేటప్పుడు వాడాల్సిన కోడ్స్ కూడా మనం జనరేట్ చేసామండి. దీంట్లో ప్రధానంగా 2 ప్రైవేట్ కంపెనీస్, 1 ఆక్స్పెక్ట్ టెక్నాలజీస్ విజయవాడ, 2 విహంగ టెక్నాలజీస్ మాతో పాటు ప్రయాణం చేశాయండి. ఈ పెస్టిసైడ్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో, మనం సింజెంటా కంపెనీ కానివ్వండి, బేర్ కంపెనీ కానివ్వండి, ఎఫ్ఎంసీ కానివ్వండి, యూపీఎల్ కంపెనీస్, వీళ్ళందరూ ముందుకు వచ్చారండి. మా కెమికల్స్ కూడా టెస్ట్ చేయండి, ఇవి డ్రోన్ల ద్వారా ఉపయోగించుకోవచ్చా లేదా టెస్ట్ చేయండి, ఉపయోగిస్తే ఏమన్నా పంటలకు నష్టం జరుగుద్దా, బెనిఫిట్ జరుగుద్దా అనే ఉద్దేశంతో వాళ్ళు మాకు రావడం జరిగింది. పరిశోధన ఫలితాలు పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులో వచ్చినందుకు ఎంత సమయం పడుతుంది, అలాగే దీనికి సంబంధించి మీకు కోఆపరేషన్, ఎవరెవరి నుంచి కోఆపరేషన్ కావాలి, గవర్నమెంట్ నుంచి ఏమైనా కోఆపరేషన్ అవసరం ఉంది? ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ తోటి మాట్లాడటం జరిగిందండి. వారు ముందుకు వస్తా అన్నారు, ఫ్రీ కాస్ట్ మీద మనతో జతకట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైనింగ్ అసోసియేట్ అయ్యి మనతో ఎంఓయూ చేసుకునేటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు సర్టిఫైడ్ లైసెన్స్డ్ డ్రోన్ పైలట్స్ని తయారు చేయడానికి సిద్ధపడుతున్నామండి. అయితే వీటిని తయారు చేసే ఎంటర్ప్రెన్యూర్స్ ముందుకు రావాలి. పార్ట్స్ ఇండియాలో తయారు కావట్లేదు, అన్ని చైనా నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది కాబట్టి 70% ఆఫ్ ది పార్ట్స్ని ఇండియాలో తయారు చేయడానికి ప్రణాళిక రూపొందించుకున్నామండి. ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్ ముందుకు రాగలిగితే వాళ్ళకి టెక్నాలజీ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలని మేము తెలియజెప్పగలుగుతాం. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నేను ఇవ్వవలసిన ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, ఫ్లైట్ కంట్రోలర్ ఒకటి, మిషన్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ ప్లస్ రిమోట్ కంట్రోలర్, ఈ మూడింటిని కనుక ఇండియాలో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ వాళ్ళతో కానివ్వండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళతో కానివ్వండి, డిఆర్డీ వాళ్ళతో కానీ జతగట్టి మమ్మల్ని జోడించి వాళ్ళకి మేమందరం కలిసి, నలుగురం కలిసి ఒక కామన్ ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ టేకప్ చేసి వీటిని కనుక ఇండియన్ వెర్షన్స్ని తయారు చేయగలిగితే ఇండియాలో ఈ డ్రోన్ విప్లవానికి మనం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి స్టెప్ వేయగలిగిన వాళ్ళతో, మన దేశంలో వీటిని తయారు చేయగలిగితే ఇప్పుడు 3.5 లక్షల రూపాయలు కాస్ట్ అవుతున్న డ్రోన్ని 150,000 తయారు చేయగలిగితే రైతుకి మనం 150 రూపాయలు ఎకరాన్ని కొట్టడానికి మనం అందించడానికి. ఇది డ్రోన్లను వినియోగించి వ్యవసాయంలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. డ్రోన్ల తయారీకి సంబంధించిన పరిశోధనలు పెంచడంతో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ దిశగా చర్యలు చేపడితే, పూర్తి స్థాయిలో సహకారం అందిస్తే ఈ మరింతగా ఈ డ్రోన్లను వ్యవసాయంలో వినియోగించవచ్చు అని చెప్పేసి ఆచార్య సాంబయ్య చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో పునచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. తెలుగు రాష్ట్రాలలో సాగరంగపు తీరుతెన్నులు విశేషాలను ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తెచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ కొనుగోళ్లు జరగక వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల పరిధిలోని రైతులు ఆందోళన చెందుతున్నారు.
తేమ పేరుతో కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ప్రధానంగా వర్ధనపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో రైతులు కేంద్రాలకు ధాన్యాన్ని తెచ్చి నానా ఇబ్బందులు పడుతున్నారు. పగలంతా ఎండబెట్టినా తేమ శాతం 17కు రావడం లేదని, ఇదే సాకుతో నిర్వాహకులు కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారని చెబుతున్నారు. పొద్దున్నాక ఎండపోసడు ఇటు అటు ఎండలకు అటు ఇటు పోసడు అవుతుంది, మళ్ళీ రాసిపోసరికి ఆ రోజు ఎండినట్టు అవుతుంది, మళ్ళీ తెల్లారి మేచర్ చూసేసరికి సాయంత్రం వరకు చల్లబడుతుంది. అట్లా మేచర్ రాకపోవడం చాలా ఇబ్బంది అవుతుంది. మాకు పరదలు లేవు, ఇక్కడ ఉన్న తాగడానికి నీళ్ళు లేవు. ఈ చలికాలం బయట పోతే కూడా పరదలు దొరుకుతలేవు, కొనాలంటే పెద్ద పెద్ద రేట్లు. ఎంత కష్టపడి పండిస్తారమో అంత నష్టం జరుగుతుంది. వచ్చిన ఫలితం ఏం లేదన్న, అంతకుముందు ఎండినా కానీ రాసిపోయంగానే కొనుగోలు చేసేది వాళ్ళు. అట్లాడితే ఇప్పుడు మేచర్ చేయబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. కోసి ఇక కుప్ప పోతాను, ఎండ పోతాను, దగ్గర పోతాను, మేచర్ అవుతలేదు అంటాను. అంతే ఇక మేచర్ అవుతలేదంటే ఇక ఎండ పోతాను. మళ్ళా వరి పోసే మిషన్కి, మనం కోసే మిషన్లకు, దగ్గర పోసే కూలీళ్లకు వాడికి రావు పెట్టిన పెట్టుబడి పోయినట్టే అనుకో. ఇక ఈ ఏడాది పెరిగిన సాగు ఖర్చులకు తోడు పంట చివరి దశలో కురిసిన అధిక వర్షాలతో కోత కూలీ ఖర్చులు బాగా పెరిగాయి. అన్నిటినీ అధిగమించి పంటను మార్కెట్కు తరలిస్తే కేంద్రం నిర్వాహకుల తీరుతో నష్టపోవాల్సి వస్తుందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. రోజులు అవుతుంది వరిగోసి, కోతానికి కూడా వానలు పడుతున్నాయి. వానలు పడతా అంటే దిగ పడుతుంది. పోర్వెలు అని అది 3,500, చైన్ మిషన్లు అంటే 4,000 దాక అట్లా అవుతున్నాయి. అట్లా అయినా కూడా మేము కష్టమైనా కూడా పండించిన పంట ఆగం చేసుకోవద్దు అని మేము అన్ని ఎట్లా చూసుకుంటే ఎట్లా ఖరాబ్ చేయాలని కష్టపడి అయినా కూడా ట్రాక్టర్లు కిరాయిలు పెట్టి మరీ తెచ్చి ఇక్కడ పోసిన. రోజు ఎండ పోతాను, దగ్గర పోతాను, ఎంత ఎండ పోసినా కూడా మేచర్ వస్తలేదు. మేచర్ వస్తలేవు అని అంటారు. అంటే ఇక మరి ఈ మనసు పడుతుందని కూడా మేము మళ్ళీ పర్దాలు కప్పుతాను. పర్దాలకే మస్తు పైసలు అయినాయి. అన్ని తీస్తే మాత్రం ఏం మిగిలేదు సార్. 20 ఎకరాల పొలం కోసి దాదాపు 1 మంత్ అవుతుంది. నెల రోజుల నుంచి ఇక్కడ మార్కెట్లో పోసి ప్రతిరోజు నేర్పడం, దగ్గర చేయడం, నేర్పడం, దగ్గర చేయడం, ఇట్లా ప్రతిరోజు అవస్థ పడుతున్నాం. మార్కెట్ ఇన్ని రోజులు ఓపెన్ కాలేదు. ఓపెన్ అయిన తర్వాత మైచేర్ అంటారు. మైచేర్ అన్న తర్వాత లారీలు రావు. లారీలు వచ్చిన తర్వాత పాడదాన్ రాదు. ఇట్లా రైతు ప్రతిరోజు అవస్థ పడుతున్నాడు. ఈ వాతావరణాన్ని బట్టి మైచేర్ ఎప్పుడు 19 వస్తుంది, మళ్ళీ తెల్లారి చూస్తే 22, 19, 22, అట్లా ప్రతిరోజు అదే అవస్థ పడుతున్నాం. పెరిగిన మంచు, చలిగాలులతో తేమ శాతం 17 రావాలంటే కష్టమని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలు సడలించి కొనుగోళ్లు జరపాలని వేడుకుంటున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ETV మొబైల్ యాప్లోనూ వీక్షించండి.